వెల్కమ్ టు రుచుల బిందు. మరి ఇవాల్టి మన రుచుల బిందులో మరి అల్పాహారం ఏం చేయబోతున్నాను, అలాగే చిరుతిండ్లు ఏం చేయబోతున్నానో చూద్దామా. చిరుతిండ్లు అంటే బేసికల్లీ చాలా మందికి ఏంటంటే అమ్మో జంక్ ఫుడ్ అనుకుంటాం, కానీ మన ప్రోగ్రామ్లో ఏంటి చిరుతిండ్లను కూడా మనం చాలా చాలా స్పెషల్గా చాలా హెల్దీగా డిజైన్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే కూడా బ్రేక్ఫాస్ట్ జనరల్గా అందరం కొంచెం హెల్దీనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం, అందులో కూడా మనం ఇంకొంచెం హెల్దీగా ముందుకెళ్తూ ఉంటాం. మరి ఈరోజు ఆ రెండు వంటలు ఏంటో తెలుసుకుందామా. ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలోకి వెళ్ళిపోదాం, పదండి. మరి మన అల్పాహారం బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో మలాయ్ క్యాప్సికమ్ రిస్టో రైస్ చేయబోతున్నా నేను. ఇంత పెద్దగా ఉందండి పేరు అనుకుంటున్నారా? మలాయ్ క్యాప్సికమ్ రిస్టో రైస్. రిస్టో రైస్ అంటే ఏంటంటే మనకు కొంచెం లావుగా ఉంటుంది కదా, చాలా మంది తెలిసే ఉండొచ్చు. సో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం బటర్తో స్టార్ట్ చేసుకుంటున్నాము. ఓకే, సో బటర్ కాస్త కరిగిన తర్వాత నెక్స్ట్ వేస్తాను. ఇందులో ఏంటంటే మన క్యాప్సికమ్ భాగం ఎక్కువ, అంటే మనకి మలాయ్ అండ్ క్యాప్సికమ్ జనరల్గా మనం దీని మీద బేస్ చేసుకున్నాము. అండ్ మనం యూస్ చేసే రైస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇన్ కేస్ ఏమైనా పొరపాటున మీ దగ్గర రిస్టో రైస్ లేదు అంటే ఓకే, అంటే వేరే రైస్ వాడచ్చు, కాకపోతే ఏంటంటే దీంతోనే దాని స్పెషల్ అన్నమాట. దాని తర్వాత ముందుగా జీడిపప్పులు వేద్దాం. జీడిపప్పులు, కిస్మిస్, ఆ తర్వాత స్వీట్ కార్న్ మొత్తం వేసేద్దాం, బాగుంటుంది కమ్మగా. సో స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లికాడలు. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి ఒక 2 మినిట్స్, ఎందుకంటే దీని తర్వాత నేను వేయబోయేవన్నీ కూడా ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు. సో జస్ట్ లైక్ సాటే లాగా చేసుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ మనం ఎక్కువగా వేయించనక్కర్లేదు. ఇంతవరకు మాత్రం కాస్త ఒక 2 మినిట్స్ మాత్రం వేయాలి. అయితే ఇప్పుడు నేను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయంటే ఆ రిస్టో రైస్కి దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయన్నమాట. మనం మామూలుగా జనరల్గా రైస్ యూస్ చేస్తే మేబీ అంత టేస్ట్ రాకపోవచ్చు, ఈ రైస్తో ట్రై చేస్తే బాగుంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇదే రైస్ వాడమని చెప్తున్నాను. ఓకే, సో రిస్టో రైస్ మనకు దొరుకుతుంది మామూలుగా, కొంచెం లావుగా ఉంటుంది, మీకు ఎక్కడైనా కూడా మీకు అవైలబుల్గానే ఉంటుంది అది. ఓకే, యా, అలాగే ఇక్కడ క్యాప్సికమ్ కూడా నేను ఏంటంటే బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ అన్నీ వాడుతున్నాను, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్గా నా ఫోకస్ వచ్చేసి ఇట్ ఈస్ మలాయ్ అండ్ క్యాప్సికమ్. ఈ కాంబినేషన్లో ఈ రిస్టో రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది వేగిపోయిందండి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్. కొంచెం ఉప్పు. ఇప్పుడు చాలా రేర్గా మనందరం యూస్ చేసేటువంటి ఒక ఇంగ్రీడియంట్ గ్రీన్ ఆలివ్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను వాడే ఇంగ్రీడియంట్స్ బట్టి నేను రిస్టో రైస్ చూస్ చేసుకున్నాను అని. సో గ్రీన్ ఆలివ్స్ ఏంటంటే దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తాయి, అసలు మొత్తం మార్చేస్తాయని చెప్పచ్చు. ఆ తర్వాత యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసేసుకున్నాం. సో ఇలా మనం క్యాప్సికమ్ అంతా వేసేసుకున్నాము. ఐ థింక్ ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి. ఎక్కువగా చేయనక్కర్లేదు, ఇంతకుముందు చెప్పినట్టుగా లైట్గా చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇందులో ఎన్ని రకాల టేస్ట్ ఉన్నాయి చూడండి. గ్రీన్ ఆలివ్స్ టేస్ట్ అది డిఫరెంట్, అండ్ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అది వేసాం, అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం, అండ్ ఆ తర్వాత మలాయ్ వేయబోతున్నాము. అంటే ఇన్ని రకాల టేస్ట్లు ఉన్నాయన్నమాట.
So something very different. Okay. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా రెస్టో రైస్ నేను ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని వేసేయాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకున్నాను అండి రైస్. ఇట్ ఇస్ సో కలర్ఫుల్ అండి, చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఎస్, సో ఇలా చిల్లీ ఫ్లేక్స్ అలాగే క్యాప్సికమ్ అండ్ నేను వేసిన బట్టర్ అవన్నీ కూడా బాగా పట్టాయి రైస్కి. ఓకే, సో రైస్ అలా బాగా కలిసిపోయింది మన వెజిటబుల్స్తో కూడా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మలై వేయాలి. సరిపోతుంది, కొంచెం వేద్దాం. యా, సో మలాయి వేసి స్టవ్ ఆఫ్ చేశాక మలాయి వేయాలండి. సో ఈ మలాయి అలాగే రైస్ అంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వేడిగానే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గానే ఒక చిన్న కరిగే ఫీల్ ఇస్తుంది, అది టైట్గా కరిగి కలిసిపోతుంది. నేను ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మరీ ఎక్కువ అదే స్మెల్ రాకుండా, ఎందుకంటే మనం వేసిన స్పైసెస్ టేస్ట్ కూడా రావాలి బాగా, అందుకే ఎక్కువ వేయలేదు. ఒక బిగ్ టీ స్పూన్, స్మాల్ అయితే 2. నాకు కావాల్సిన క్వాంటిటీ బట్టి వేసుకున్నాను. సో మీరు మీ ఇష్టం, పిల్లలకు పెట్టాలంటే ఇంకొంచెం వేయొచ్చు అనుకుంటా, బాగుంటుంది. సో ఇది వేసేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు, సో దానిమ్మ పండు గింజలు కూడా నేను వేస్తున్నాను. వావ్, అసలు ఇది ఆల్ మిక్స్ అన్నమాట, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫ్రూట్స్, వెజిటబుల్స్, హర్బ్స్, యు హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర. వావ్, సో కొంచెం దాదాపుగా చల్లారిపోయింది అంటే మోస్ట్లీ. ఓకే, దీన్ని ఒక 2 మినిట్స్ అలా ఉంచుదామండి, వెంటనే తీసేయకుండా ఒక 2 మినిట్స్ దాన్ని అలా ఉంచుదాము. అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో కలర్ఫుల్, టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను మీ అందరికీ. చూడ్డానికి మాత్రం చాలా చాలా టెంప్టింగ్గా ఉందండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. తిని కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మలాయి క్యాప్సికమ్ రిస్టో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మలాయి 1 కప్పు, రిస్టో రైస్ 1 పెద్ద కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, గ్రీన్ చిల్లీ 3, కొత్తిమీర 1 కట్ట, ఆలివ్స్ 4, బటర్ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, కాజు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. మలాయి క్యాప్సికమ్ రిస్టో రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో బటర్ వేసి జీడిపప్పు, కిస్మిస్, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి కాస్త వేయించుకుని ఆ తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఆలివ్స్ కాస్త వేయించుకున్న తర్వాత ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసి కాస్త వేయించుకున్న తర్వాత రిస్టో రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మలాయి వేసి బాగా కలుపుకొని దానిమ్మ గింజలు వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలాయి క్యాప్సికమ్ రిస్టో రైస్ రెడీ. టేస్టింగ్ టైం చూద్దాం ఎలా ఉందో. మనం చేసుకున్న వంట కొత్త వంట, డిఫరెంట్ వంట. మలాయ్ ఫస్ట్ నాకు తెలిసే టేస్ట్ దీంట్లో, దెన్ ఇట్ ఈస్ ఆలివ్స్, ఆలివ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ కాంబినేషన్ సూపర్ వర్కౌట్ అయింది. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఇది వేడిగా ఉన్నప్పుడు తినాలండి. దాని చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ హీట్ చేసుకొని, ఇదేంటంటే అటుకులు ఇలాంటి క్యాటగిరీస్లో ఉంటాయి, అంటే ఫ్రెష్గా తింటేనే అవి టేస్టీగా ఉంటాయి, దాన్ని మళ్ళీ రీహీట్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు. ఓకే,
సో ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే ప్రిపేర్ చేసుకోండి. సో నేను చేసిన ఈ మలాయ్ క్యాప్సికమ్ రిస్టో రైస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, చిరుతిండ్లు. మరి ఆ స్నాక్ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? ఎస్, మన నెక్స్ట్ సెగ్మెంట్ చిరుతిండ్ల సెగ్మెంట్ లో షేజ్వాన్ చికెన్ నాన్ చేయబోతున్నాం మనం. సో షేజ్వాన్ సాస్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీంతో చికెన్ నాన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ముందుగా నూనె, చికెన్ కాబట్టి ఇంకొంచెం వేస్తున్నానండి. ఒక 2.5 స్పూన్స్ వరకు వేసాను. ఆ తర్వాత చికెన్ వేసేస్తున్నాను. సో ఇదేంటంటే, దిస్ ఇస్ వెరీ సింపుల్ అండి. బేసికల్లీ నేను ఇక్కడ రుమాలీ రోటీ వాడుతున్నాను. రుమాలీ రోటీ తెలుసు కదా, బాగా పలచగా సన్నగా పొడి పెద్దగా ఉంటుంది అది మనకు చేయడానికి కూడా. అండ్ మైదాతో చేస్తారు బేసికల్లీ. సో నేను ఆ రోటీ వాడుతున్నాను. ఒకవేళ రుమాలీ రోటీ అఫ్కోర్స్ మన ఇంట్లో జనరల్గా అవైలబుల్గా ఉండదు, దెన్ యూ కెన్ గో ఫర్ చపాతీ ఆల్సో. చపాతీ మిగిలినప్పుడు మీ పిల్లలకు టకాన ఒక స్నాక్ చేయాలి అంటే మీరు ఇది చేయొచ్చు. వెజిటేరియన్స్ అయితే యూ కెన్ రీప్లేస్ చికెన్ విత్ ఆలు. బంగాళదుంప కూడా మనము ఉడికించిన మ్యాష్ చేసిన బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. ఓకే, చికెన్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు, ఆ తర్వాత షేజ్వాన్ సాస్. సో ఇదే మెయిన్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం సోయా సాస్. ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే, లేదంటే మళ్ళీ అదే టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్, అలాగే షేజ్వాన్ సాస్ అండ్ సోయా సాస్, ఇవన్నీ కలుపుకోవాలి బాగా. షీజ్వాన్ సాస్ అంటారు కొంతమంది, కొంత షేజ్వాన్ సాస్ అంటూ ఉంటారు. షీజ్వాన్ సాస్. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇది ఏంటంటే చక్కగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది చికెన్. ఇట్స్ ఈజీ, మనకు కూడా ఒక రోల్లో వేసి రోల్ చేయడానికి కూడా ఇది ముక్కలు ముక్కలుగా ఉంటే మనకి ఈజీ. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మనం రుమాలీ రోటీ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కాస్త హీట్ చేద్దాం. ఆల్రెడీ తయారైపోయింది, కానీ ఏంటంటే ఒక్కసారి, అసలు జన్మలో ఎప్పుడు రుమాలీ రోటీ అలా గాల్లోకి తిప్పాలని చాలా ఆశపడుతూ ఉంటారండి, కానీ ఎప్పుడు అది అవ్వదేమో అని చెప్పి గట్టి అభిప్రాయం. అందుకే ట్రై కూడా చేయాలనుకోవట్లేదు. అందుకే డైరెక్ట్గా ముందే ప్రిపేర్ చేసి నీట్గా అలా ఒత్తుకొని రెడీ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇది కాస్త హీట్ అయిన తర్వాత, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇలా మనకి ఇలా రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది. వేడి చేయడానికి మాత్రమే యాక్చువల్లీ ఇది. కొంచెం వేడి చేసుకుంటే ఏంటంటే, మనము ఈ రుమాలీ రోటీ మీద వీఆర్ అప్లయింగ్ సంథింగ్, అంటే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని అలా పచ్చిగా వేసేస్తున్నాం. అందుకు కాస్త హీట్ చేసుకుంటే బాగా అంటుకుంటాయని నా నమ్మకం. ఓకే, సో ఇలా రెండు వైపులా కాల్ చేసుకున్నాను, సరిపోతుంది. లైట్ హీట్ అన్నమాట. సో అలా హీట్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకుందాము. చేసుకొని ముందుగా మైనీస్, ముందుగా మైనీస్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్. ఇలా మొత్తం నీట్గా మైనీస్తో ఈ నాన్ ఏదైతే ఉందో, రుమాలీ రోటీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్ప్రెడ్ చేసుకుందాం. దెన్ కొంచెం షీజ్వాన్ సాస్ కూడా వేసుకుందాం. కొంచెం దీనికి కూడా ఆ టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా. వావ్, స్మెల్ సూపర్ వస్తుంది. ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత క్యారెట్ తురుము, కొంచెం చిల్లీ ఫ్లేక్స్,
ఆల్రెడీ సాసులు అవి వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ వేసుకోనక్కర్లేదండి అండ్ కొంచెం కొత్తిమీర చూసారా చక్కగా ఇలా అంత మనము మైనీస్ అలాగే షెజ్వాన్ సాస్ అవన్నీ కూడా మనం వేసేసుకున్నాం కావాల్సినవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా చక్కగా ఈ చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా తీసుకుందాం ఈ చికెన్ ఏదైతే ఉందో అది తీసుకొని అలా మధ్యలో పెట్టేసుకుందాం కరెక్ట్ రోల్ కి సెంటర్ పార్ట్ లో అన్నమాట సో దట్ మనకి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా రోల్ చేస్తాం కాబట్టి కరెక్ట్ గా మనకి బైట్ చేసినప్పుడు ఆ పీసెస్ మాత్రం తగిలేలా పెట్టుకుందాం ఓకే ఇదిలా పెట్టుకున్న తర్వాత ఇంకా మీ ఇష్టం అండి ఫోల్డ్ ఎలా చేసుకుంటారు ర్యాప్ ని అనేది చూడండి సో దీన్ని నేను ఇలా ఫోర్ ఫోల్డ్ చేస్తున్నాను సో ఈ విధంగా నేను దీన్ని ఫోల్డ్ చేయడం జరిగింది నేను చిన్న గార్నిషింగ్ చేద్దామండి దీనికి సైడ్ కి ప్లేట్ ని బికాజ్ ప్లేట్ ఖాళీగా ఉంది కదా సో దీనికి చక్కగా క్యారెట్ మనం మిగిలిపోయిన చక్కగా దీన్ని మనం యూస్ చేసుకుందాం క్యారెట్ అలాగే కొత్తిమీర పై నుంచి నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా అలా వేస్తా నా ఇష్టం వచ్చిన గార్నిషింగ్ అండి ఇది దిస్ ఇస్ మై ఓన్ గార్నిషింగ్ స్టైల్ కొంచెం ఉల్లికాడలు కూడా వేసుకుందాం ఎస్ ఉల్లికాడలతో ఎవడైనా గార్నిష్ చేస్తాడని అనుకుంటున్నారా ఉందాయండి వాడదాము ప్లేట్ ఖాళీగా ఉంది కొంచెం వాడితే ఏముంది మనం ఎప్పుడు వస్తువుని వేస్ట్ చేయకూడదు అసలు ఓకే ఎస్ అయిపోయింది అంతేనా అంతే అండి చాలా సింపుల్ చెప్పాను కదా అన్ని సింపుల్గా చెప్తాను సో చాలా సింపుల్గా ఉంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు షెజ్వాన్ చికెన్ నాన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి షెజ్వాన్ చికెన్ నాన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఒక కప్పు రుమాలీ రోటీ ఒకటి షెజ్వాన్ సాస్ 3 టీ స్పూన్లు సోయా సాస్ 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ మైనీస్ 1 టీ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు ఆయిల్ తగినంత ఉప్పు తగినంత గ్రేటెడ్ క్యారెట్ 1 కప్పు కొత్తిమీర 1 కట్ట షెజ్వాన్ చికెన్ నాన్ తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో నూనె వేసి చికెన్ కీమా వేసి కాస్త వేయించుకోవాలి అందులో కొంచెం ఉప్పు షెజ్వాన్ సాస్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ మీద రుమాలీ రోటీ వేసి కాస్త వేడి చేసుకుని అదొక ప్లేట్ లోకి తీసుకుని దాని మీద మైనీస్ షెజ్వాన్ సాస్ అప్లై చేసి దాని మీద ఉల్లికాడలు క్యారెట్ తురుము చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా సెంటర్ లో ప్లేస్ చేసి పాకెట్ షేప్ లో రోల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షెజ్వాన్ చికెన్ నాన్ రెడీ చూసేసారా అంతే అండి చాలా చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ అండ్ మీరు రుమాలీ రోటీనే కాదు మీరు పల్చగా ఇంట్లో మైదా పిండి చేసుకొని అంటే చపాతీ పిండి మిగిలిపోయినా కూడా పిల్లలకు మైదా ఎందుకు అనుకుంటే మీరు చపాతీలో కూడా చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి మనకి రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ రుమాలీ రోటీ అండ్ మైదాతో చేసిందైతే గోధుమ పిండి అయితే కొంచెం బాగా పల్చగా ఒత్తుకుంటే కూడా మీకు యూ కెన్ డూ ఇట్ నో ప్రాబ్లం నేను ఏదో ఇదే చేశాను కదా అని అదే చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని అప్పుడప్పుడు అమెండ్మెంట్స్ ఇస్తూ ఉంటా అది ఫాలో అయిపోతే చాలు ఓకే ఇప్పుడు టేస్టింగ్ టైం ఎలా ఉందో చూద్దాం బాగుంది షెజ్వాన్ టేస్ట్ ఫస్ట్ బాగా తెలుస్తుంది బికాజ్ నేను మైనీస్ షెజ్వాన్ అక్కడ వేశాను మామూలుగా అంటే చపాతీకి వేశాను అట్ ద సేమ్ టైం చికెన్లో కూడా వేశాను అందుకు ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది అండ్ ఓవరాల్గా లైక్ ఆ మైనీస్ టేస్ట్ అదే ఆ కమ్మదనము అది కూడా మిక్సప్ అయి ఉందన్నమాట సూపర్ అండి వెరీ సింపుల్ కాబట్టి ఎట్లయినా కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకే సో ఇదండి ఇవాళ మన రుచుల విందు హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ఈ చక్కటి రెసిపీస్ని మీరు ట్రై చేయండి మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి బాయ్ బాయ్.